దేవుని ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము సహోదరి సహోదరులారా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను ఏలేనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేను ఆదాము రాబోవు వానికి గురుతయ్యుండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు్రీస్తుని ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఏలేనగా తీర్పు ఒక అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరినిశ్చయముగా ఏసుక్రీస్త ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులకందరికి శిక్షా విధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాధానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలేనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని ప్రియులార మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటుంది అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము కామా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము దాని అంతము నిత్యజీవము ఏలేనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు ఏస్తున్నందు నిత్య జీవము అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏస్తున్నందులు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనయుండుటకు ఆయన అలాగు చేసెను అని సహోదరి సహోదరులారా ఇప్పుడు క్రీస్తు ఏస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు ఏస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునొంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన పాపక్షమాపణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి అయితే ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి నీకు దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మాకు ఫలము గనుక మేము పరిశుద్ధత కలిగి ఉంటూ నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఆత్మ విషయముల మీద ఎల్లప్పుడూ మా మనసుంచుతూ ఆత్మానుసారంగా ఈ లోకములో జీవిస్తూ జీవమును సమాధానమును మేము పొందుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్